బ్యాక్ వాటర్ వర్షం తోడవడంతో కాలనీలు మునిగిపోయాయి. కరకట్ట సూయిజ్లు మూసివేతతో నడుము లోతుకు వరద నీరు చేరింది. అటు గోదావరి బ్యాక్ వాటర్తో పాటు ఇటు వర్షం కూడా తోడవడంతో ఒకసారిగా భద్రాచలంలోని కాలనీల్లో పూర్తిగా జలమయమైన పరిస్థితి. ఇక అన్నదాన సత్రం దగ్గర భారీగా నీరు నిలిచింది. రామాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి. రాత్రి నుంచి కూడా భద్రాచలంలో నాన్ స్టాప్గా వర్షం పడుతోంది. విస్తా కాంప్లెక్స్ ఎదుట దుకాణాల్లోకి వరద నీరు చేరింది. పట్టణంలోకి గోదావరి బ్యాక్ వాటర్ చేరింది. అటు బ్యాక్ వాటర్, ఇటు వర్షం, రెండూ తోడవడంతో ఒకసారిగా కాలనీలు నీట మునిగాయి. మొన్నటి గోదావరి వరదలకు ఇప్పటికే కాలనీల్లో నీళ్లు వచ్చిన పరిస్థితి. దీంతో తాజాగా నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి గుండెపోత వర్షంతో ఒక్కసారిగా భద్రాచలం అంతా కూడా పూర్తిగా పట్టణం నీళ్ళలో మునిగిన పరిస్థితి, జలమయమైన పరిస్థితి. అటు రామాలయ పరిసర ప్రాంతాలతో పాటు కాలనీళ్ళు కూడా పూర్తిగా నీరు నిలిచిపోయింది. కరకట్ట సూయిజ్లు మూసివేతతో నడుములోతుకు వరద నీరు చేరింది. దీంతో భద్రాచలంలో జనాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. భద్రాచలం వ్యాప్తంగా కూడా ప్రస్తుతం పూర్తిగా అదే పరిస్థితి ఉంది. భద్రాచలంలోని పలు కాలనీల్లో పూర్తిగా బ్యాక్ వాటర్ చేరుకోవడంతో ఇప్పటికే కాలనీలన్నీ, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిన పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు భద్రాచలం, టెంపుల్ సిటీ భద్రాచలానికి సంబంధించిన దృశ్యాలు. రామాలయం పరిసర ప్రాంతాల్లో చూస్తున్నవి ఆ దృశ్యాలు. పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఆలయ పరిసర ప్రాంతాల్లో నీరు చేరి ఎలా సముద్రాన్ని, నదిని చెరువులలాగా తలపిస్తూ మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా చెరువులాగా మారిపోయాయి. కాలనీలన్నీ కూడా నీరు చేరింది. నడుములోతు నీరు, ఆ మనుషులు అక్కడ మనం చూడవచ్చు నడుము వరకు నీళ్లున్న పరిస్థితి. దాంతోపాటు గోదావరి బ్యాక్ వాటర్ కూడా తోడవడంతో నిన్నటి నుంచి నాన్ స్టాప్ వాన, అట్లాగే గోదావరి బ్యాక్ వాటర్ రెండు కలిసి పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా జలమయంగా మారిన పరిస్థితి. చాలామంది కొంత క్యాంపుల్లోకి వెళ్ళారు, సురక్షితంగా రెస్క్యూ క్యాంపుల్లో ఉంటున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు రామాలయ పరిసర ప్రాంతాల్లో విస్తా కాంప్లెక్స్ దగ్గర కూడా పూర్తిగా నీరు వచ్చి చేరిన పరిస్థితి. ఎందుకంటే కరకట్ట సూజులు మూసివేతతో నడుములోతుకు వరద నీరు చేరింది. గోదావరి బ్యాక్ వాటర్, దాంతోపాటు ఆ దుకాణంలోకి కూడా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకా ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్నదాన సత్రం దగ్గర కూడా భారీగా నీరు నిలిచిపోయిన పరిస్థితి. మీరు చూసిన దృశ్యాలు అన్నదాన సత్రానికి సంబంధించిన దృశ్యాలు. అన్నదాన సత్రం దగ్గర నీరు నిలిచిపోయి పూర్తిగా ఆ ప్రాంతంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అన్నదాన సత్రంలోనే ఆ దృశ్యాలు, ఆ చుట్టుపక్కలంతా కూడా నీరు నిలిచిన పరిస్థితి. ప్రస్తుతానికి అక్కడ కాస్త ఇబ్బందికర పరిస్థితి, వచ్చిపోయే భక్తులకు అన్నదాన సత్రం దగ్గర పూర్తిగా జలమయమైన పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో భద్రాచలం అంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, భద్రాచలంలో పూర్తిగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వర్షం కంటిన్యూగా కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి బ్యాక్ వాటర్ కూడా తోటైంది. సో భద్రాచలంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? నీరంతా కూడా ఇంకా పట్టణం అంతా పూర్తిగా జలమయంగానే ఉందా? ఎట్లుంది సిచ్యువేషన్? ఎడతెరిపి లేని వర్షంతో భద్రాచలం డివిజన్ లోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా భద్రాచలం పట్టణంలో పూర్తిగా కొన్ని కాలనీలు అయితే నీట మునిగాయని చెప్పుకోవాలి. మరి కొన్ని చోట్ల రహదారులపై కూడా నీరు వచ్చేరింది. డ్రైనేజ్ వాటర్ అంతా కూడా పూర్తిగా పొంగి పొల్లుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం భద్రాచలం పట్టణంలో నెలకొంది. ప్రధానంగా భద్రాచలం దివ్య దేవస్థానం, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా విస్తా కాంప్లెక్స్ తో పాటు ఆ దుకాణ సముదాయాల్లోకి భారీగా వరద నీరైతే వచ్చి చేరింది. నిత్యాన్నదాన సత్రంలో కూడా దాదాపు నడుము లోతు వరకు కూడా వరద నీరైతే ఉచి చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాధారణంగా భద్రాచలం పట్టణంలో ఎప్పుడు వర్షాలు సంభవించినా ఆ వర్షపాతాన్ని అంతా కూడా, ఆ వర్షపు నీటి అంతా కూడా స్లూయిజ్ లాక్ల ద్వారా గోదావరి నదిలోకి డంప్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఇటీవల కాలంలో గోదావరికి భారీగా వరదలు రావడంతో ఆ స్లూయిజ్ లాక్లన్నీ చుట్టూ కూడా కరకట్టన అనుకున్నటువంటి స్లూయిజ్ల చుట్టూ ఇసుక బస్తాలతో క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గోదావరి ఉప్పొంగితే ఆ గోదావరి వరద అంతా కూడా తిరిగి స్లూయిజ్ లీక్ల లీకేజీ ద్వారా మళ్ళీ భద్రాచలం పట్టణంలోకి వచ్చి చేరే వంపు ఉంటుందని చెప్పి అధికారులంతా కూడా ముందస్తుగా స్లూయిజ్లను, ఇసుక బస్తాలతో మూసివేశారు. కానీ ఆకస్మిక వర్షాలతో ఒకసారిగా భద్రాచలం పట్టణం అతలాకుతలమవుతుందని చెప్పుకోవాలి. గడిచిన 24 గంటల్లో ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదవడంతో భద్రాచలంలో భారీగా వరద నీరంతా కూడా వచ్చి చేరుతుంది. సో ఆ స్లూయిజ్లు పూర్తిగా మూసి ఉండడంతో భద్రాచలం పట్టణంలోనే పూర్తిగా వాటర్ అంతా కూడా స్ప్రెడ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఒకవైపు మోటార్లు కూడా మరమ్మతుకు గురైనట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు కొన్ని 3 సంఖ్యలో మోటార్లు, భారీ బాహుబలి మోటార్లు తయారు చేసి వాటిని పట్టణంలో ఉన్నటువంటి వరద నీటి అంతటి కూడా తిరిగి
గోదావరిలోకి డంప్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం మోటార్లు కూడా మరమ్మత్తుకు గురి కావడంతో ప్రస్తుతం మోటార్లు ఆన్ కాకపోవడం వల్ల బ్యాక్ వాటర్ పెద్ద ఎత్తున స్టోరేజ్ అవ్వడం కారణంగానే భద్రాచలంలోని ఇస్తా కాంప్లెక్స్ కావచ్చు, ఆలయ సన్నిధానంలోని పరిసర ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయని మనకి తెలుస్తుంది. ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులి శ్రీనివాస రెడ్డి, గతంలో పట్టి విక్రమకు కూడా పలుమార్లు ఇరిగేషన్ శాఖ అధికారులను జిల్లా యంత్రంగాన్ని పలుమార్లు హెచ్చరించారు. పట్టణంలోకి వరద నీరు ఎక్కడ నిలకడగా ఉండకూడదు, వెంటనే వాటిని ఎత్తిపోయాలి. అదేవిధంగా గోదావరి బ్యాక్ వాటర్ కూడా పట్టణంలోకి ఎంటర్ కాకుండా పూర్తి స్థాయిలో సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులు ఆదేశించినప్పటికీ, మంత్రులంతా కూడా ఆదేశించినప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడలేదని చెప్పుకోవాలి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుతం భద్రాచలంలో భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే మోటార్లను ఆన్ చేస్తున్నామని చెప్పి, అదేవిధంగా స్లూజ్ లీకేజ్ల దగ్గర కూడా పూర్తి స్థాయిలో లీక్ లాక్లను ఓపెన్ చేసి నీటిని గోదావరికి వదులుతామని చెప్పి ప్రస్తుతం మనకి అధికారులు అయితే సమాధానం ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఊహించని వర్షాలతో భద్రాచలం పట్టణంలోని అన్ని రహదారులు కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా దేవస్థానం వద్ద భారీగా వరద నీరు వచ్చడంతో నిత్య అన్నదాన సత్రంలో నిత్యాన్నాన్ని నిలిపివేశారు. కేవలం ప్యాకెట్ రూపంలోనే అన్నదానాన్ని అయితే భక్తులకు చేరవేస్తున్నారు. మరోవైపు తూర్పు మెట్లకుండా కూడా భారీగా వరద నీరు వచ్చడంతో భక్తులకు కొంత ఇబ్బందులు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది రామదాస్. అలాగే అంటే సూజ్ కొన్ని కరకట్ట సూజ్లు మూసివేయడంతో ప్రస్తుతానికి వాటర్ వస్తుంది, అలాగే బ్యాక్ వాటర్ ఇదంతా కూడా ఎట్లా మరి కంట్రోల్ చేసే పరిస్థితి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నడుములోతు వరకు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి, మరి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎట్లాంటి చర్యలు సాగుతున్నాయి భద్రాచలంలో? ప్రస్తుతం అధికారులు సమాధానం ఇస్తున్నది ఒకటే, ఖచ్చితంగా ప్రస్తుతం స్లూయిజ్ లాక్లను అయితే ఎత్తివేస్తాము, తక్షణమే భద్రాచలం పట్టణంలో నిల్వ ఉన్నటువంటి వరద నీటిని అంతా కూడా గోదావరిలోకి డంప్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం గోదావరి భద్రాచలం వద్ద 33 అడుగుల స్థాయిలో ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి పెద్దగా ప్రమాదం లేదు. కానీ 43, 48, 53 ఈ 3 అడుగుల వద్దకు నీరు చేస్తేనే ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. సో ఆ స్థాయిలో వరద ప్రవాహం పెరిగితేనే అటు భద్రాచలం పట్టణంలోకి గోదావరి నీరు ప్రవహించే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం దాదాపు 30 అడుగుల మేరే గోదావరి ప్రవహిస్తుంది కాబట్టి భద్రాచలంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వరద నీటిని అంతా కూడా తక్షణమే స్లూయిజ్ లాక్లు ఓపెన్ చేసి ఎత్తివేస్తామని, తక్షణమే భద్రాచలం పట్టణంలో ఒక నీరు చుక్క కూడా ఉండకుండా నిల్వ ఉండకుండా తక్షణమే గోదావరిలో డంప్ చేస్తామని చెప్పి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ప్రధానంగా బాహుబలి మోటార్లు సరిగ్గా పనిచేయకపోవడం, వాటిలో ఎయిర్ ఫామ్ అవ్వడం, ఎయిర్ ఫామ్ అయినటువంటి అంశంపై అధికారులు నిర్లక్ష్యం వహించడం, దాన్ని తొలగించకపోవడం ద్వారానే ప్రస్తుతం భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఆలయ పరిసర ప్రాంతాల్లో చేరడానికి అయితే కారణమని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే ఆకస్మిక వర్షాలు, కుండపోత వర్షాలు అటు ఛత్తీస్గఢ్ క్యాచ్మెంట్ ఏరియాలో కావచ్చు, అటువైపు గోదావరి బేసిన్లో కూడా కావచ్చు భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా భారీ వర్షాలు భద్రాచలం పట్టణంలో పడితే మాత్రం ఖచ్చితంగా స్లూయిజ్ నుంచే ఆ వాటర్ అంతా కూడా కరకట్ట దగ్గర అనుకున్న స్లూయిజ్ లీకేజ్ లాగకుండానే భద్రాచలం గోదావరి నదిలో చేరాల్సి ఉంటుంది. సో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. భద్రాచలం రామాలయ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. భద్రాచలంలో రాత్రి నుంచి నాన్ స్టాప్గా వాన పడుతోంది. అన్నదాన సత్రం దగ్గర కూడా భారీగా నీరు నిలిచిపోయింది.